Hi guys, this is Ram. Welcome back to our channel, PSM Electronics. Hi guys, this is Ram. హాయ్ గైస్ దిస్ ఇస్ రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం ఎలక్ట్రానిక్స్ గైస్ ఇవాళ మనం గ్లూ గన్ గురించి చూద్దాం సో ఇవాళ గ్లూ గన్ అన్బాక్స్ చేసి అది ఎలా యూస్ చేయాలని చెప్తాను అండ్ దాంతో ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉంది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే థర్డ్ వీడియో ఏంటంటే లోపల ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను సో రేపు వచ్చేసరికి మీకు ఏంటంటే అసలు లోపల ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను సో గ్లూ సో ఇలా ఉంటుంది గ్లూ గన్ చూద్దాం సో ఇది గ్లూ ఇది సో చూస్తున్నారా సో ఇది వచ్చేసరికి రబ్బర్ స్టిక్ అంటారు సో దీన్ని గ్లూ స్టిక్ అని కూడా పిలుస్తారు గ్లూ గన్ స్టిక్ అని అంటే వాళ్ళు ఇస్తారు సో టెన్ రూపీస్ పడుతుంది ఇది మీకు గ్లూ గన్ కొంటున్నప్పుడు అయితే మీకు టూ ఇస్తారు టూ స్టిక్స్ ఫ్రీగా ఇస్తారు వన్ స్టిక్ ఇందులో ఉంటుంది సో టోటల్గా త్రీ స్టిక్స్ మీకు ఇస్తారు గ్లూ గన్ కొంటున్నప్పుడు సో ఎక్కడైనా అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీకు మ్యాక్సిమం హండ్రెడ్ రూపీస్గా దొరికేస్తుంది అండ్ స్టిక్స్ వచ్చేసరికి టెన్ రూపీస్ కాబట్టి మీరు ఒకసారి తీసుకుంటే వన్ ఫిఫ్టీకి సిక్స్ స్టిక్స్ కూడా ఇస్తారు మొత్తం అంతా కలిపి సో బాగుంది మంచిదే సో చూస్తున్నారా వస్తుంది ఇంకా నా మై గాడ్ సో ఇది ఏమైనా చేయమని పడితే ఏమవుతుందని చాలామంది అనుకుంటున్నారు బట్ ఏమీ అవ్వదు చూస్తున్నారు కదా బట్ చేయి కాలుతుంది కొంచెం బట్ చేయి కొంచెం కాలుతుంది చాలా వేడిగా ఉంది చాలా వేడిగా ఉంది సో ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను అది అలాగే యూజ్ చేయాలని సరేనా చూసేద్దాం కమన్ సురేష్ చూస్తున్నారా సో ఇదే గ్లూ గన్ సో చూడండి ఎప్పుడైనా మీరు ఫ్లిప్కార్ట్లో కానీ నెక్స్ట్ ఆఫ్లైన్ మార్కెట్లో కొనాలనుకుంటే మాత్రం మీరు జస్ట్ జ గ్లూ గన్ అడిగితే వాళ్ళు వస్తారు గ్లూ గన్ సో గన్ పేరు సో గ్లూ గన్ అంటారు వీటిని సో ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని సో ఇక్కడ చూస్తున్నారా మీరు సో ఇక్కడ ఒక స్టిక్ ఉంది సో రబ్బర్ స్టిక్ ఇది సో ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను చూడండి సో ఇది ఇలా అయిపోతుంది అనుకోండి అప్పుడు మీరు ఏం చేయక్కర్లేదు జస్ట్ ఇది ఉంది కదా సో దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ లోపలికి ఇలా డిక్ చేశారంటే సో ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఎలా వస్తుందా గమ్ము చూడండి అలాగొస్తుంది ఇప్పుడు సో చూస్తున్నారా గమ్ అనేది అలాగొస్తుంది అక్కడ సో చూడండి ఎలా వస్తుందా వా సో అంతే సో ఇప్పుడు మీరు జస్ట్ అలా డిక్ డిక్ చేసుకోవడమే ప్రాబ్లం లేదు అప్పుడు మీరు గన్ యూజ్ చేసుకోవచ్చు సో ఏదైనా అంటించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి సో ఇది ఇలా సో ఇది ఇచ్చింది మన సో చూస్తున్నారా అక్కడ సో హ్యాంగర్ ఇచ్చింది మనం గన్ ఎలా పెట్టడానికి సో చూస్తున్నారు ఎలా స్టాండ్ అయ్యిందని చూసారా సో ఇప్పుడు మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చూపిస్తాను ఏమైనా అంటించవచ్చు ప్లాస్టిక్ కానీ వుడ్ కానీ ఏవైనా అంటించవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మన దగ్గర ఇది ఉంది కదా సో టూ బాటిల్స్ ఉన్నాయి సో ఇప్పుడు బాటిల్స్ మీద మనం వేద్దాం ఒకసారి ఏదైనా అంటించుకోవచ్చు ఏదైనా సరే మన మదర్ బోర్డ్స్ మీద కూడా అంటించుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో ఇలా అంటించేసాం కదా అంటించేసినాక సో ఇప్పుడు చూడండి ఎలా అంటుతుందా సో ఇది ఉంది కదా జస్ట్ స్టిక్ ఇట్ లైక్ దిస్ అంతే అంటికిపోయింది సో ఒక టెన్ సెకండ్స్లో మనకిది అంటికిపోతుంది ప్రాబ్లమ్ ఏం లేదు స్టిక్ అయిపోతుంది ఒక టెన్ టెన్ సెకండ్స్లో సారీ టెన్ సెకండ్స్లో మనకి ఇక్కడ స్టిక్ అయిపోతుంది సో చాలా బాగుంది సో ఈ గన్ వచ్చేసరికి నాకు వన్ టెన్ రూపీస్ పడింది సో ఈ స్టిక్స్ అన్ని ఈ స్టిక్స్ అయితే ఒక్కొక్కటి టెన్ రూపీస్ టోటల్గా నాకు వన్ ఫిఫ్టీ రూపీస్కి నాకు మొత్తం వచ్చేసినాయి సో ఈ గన్ ప్లస్ ఈ స్టిక్ మొత్తం కలిపి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడినాయి సో చాలా చాలా బాగున్నాయి ఫస్ట్ థింగ్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి కాకపోతే స్మెల్ అయితే తట్టుకోలేము ఫస్ట్ కాలుతున్నప్పుడు మాత్రం ఎందుకంటే ఇది ఒక రబ్బరో ప్లాస్టిక్ అర్థం కాదు రబ్బరే కరుగుతుంటే స్మెల్ వస్తుంది కదా సో రబ్బర్ కరుగుతుంటే స్మెల్ వస్తుంది కదా మీకు తెలుసు కదా మ్యాక్సిమం ఎలా ఉంటుందని సో అట్లా ఉంటుంది కొంచెం పర్వాలేదు బాగుంది కానీ వన్ ఫిఫ్టీ రూపీస్కే నాకు ఇది సెట్ అయిపోయింది నాకు బాగానే ఉంది నాకైతే నచ్చింది ప్రాబ్లమేం లేదు అండ్ చూసారా స్టిక్ అయిపోయింది చాలా స్ట్రాంగ్గా స్టిక్ అయింది చూస్తున్నారా అసలు రావడం లేదు ఒకసారి గట్టిగా సో చూసారా అండ్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ చాలా చాలా ఈజీగా వస్తుంది తీసిన వెంటనే సో చూస్తున్నారా స్టిక్ అవ్వకుండా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది అయితే నాకు చాలా కూల్ ఫీచర్ అనిపిస్తుంది బట్ చూడండి ఒకవేళ మీరు కిట్స్ అయితే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో ఎందుకంటే ఇది కరుగుతూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ మెల్ట్ అవుతుంది మెల్ట్ ఇక్కడ ఒక్కసారి ఇలా ఒక్కసారి ఇలా చేతిమిన పడిందంటే ఏమవుతుంది నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవలసిన అవసరం లేదు మీకే తెలుసు బాగా నాకంటే సో ఇలా ఉంటుంది చూసారు కదా సో అదే హీట్ గన్ గురించి అండ్ రేపు వచ్చేసరికి లోపల ఎలా ఉంటుందని మీకు టేర్ డౌన్ పార్ట్ మీకు చూపిస్తాను సో లోపల ఎలా ఉంటుందని మీకు హీట్ గన్లో మీకు చూపిస్తాను సో ఇవే కాదండి ఏవైనా అంటించుకో చెప్తున్నాను కదా వుడ్ అయినా నెక్స్ట్ ఏవైనా సరే ఏదైనా అంటించండి పర్వాలేదు ప్రాబ్లమే లేదు ఎందుకంటే ఇది టెన్ సెకండ్స్లో మనకి స్టిక్ అయిపోతుంది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది ఎలాగంటే చూడండి సో ఇది ఇక్కడ చూస్తున్నారా సో ఇప్పుడు చూడండి సో చూస్తున్నారా ఎలాగోతుందా సో వీటిని చూస్తుంటే నాకైతే క్యాండిల్ గుర్తు వస్తుంది సేమ్ క్యాండిల్ గుర్తు వస్తుంది చూస్తుంటే చూస్తున్నారా ఎలాగైపోయిందో సో ఇది వచ్చేసరికి సో చూడండి ఈజీగా వచ్చేస్తాయండి సో అదే నాకు నచ్చింది గైస్ ఇప్పుడు చూసారుగా సో ఇదే గ్లూ గన్ గురించి సో వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రేపైతే మీకు గ్లూ గన్ టేయర్ డౌన్ పార్ట్ వస్తుంది చూడండి తెలుసుకోండి అండ్ థర్డ్ పార్ట్ అయితే అసలు ప్రయోగం దేనిమేం చేయాలో మీరు చెప్పండి ఓకేనా సో అంటిల్ దాన్ సి యూ టుమారో బాయ్ బాయ్